My name is Surika. I am studying 4th class. The lesson name is Parivartana. అబ్బాయి పేరు రాము. అటలంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. రాముకి బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. గదిలో పుస్తకాలు ఎక్కడ చిందరాందరగా పాటిస్తారు. ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు. ఇంతలో వంట గదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు, రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది. కాసేపటి తర్వాత పుస్తకాలు సంచి భుజానికి తగ్గించి బయలుదేరాడు. కొంత దూరం వచ్చేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది. వెంటనే దారి మళ్ళీ రాము మామిడి తోటకు చేరుకున్నాడు. పారుతున్న నీళ్ళ గలగలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలు, పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. రాముకి ఎంతో సంతోషంగా ఉంది. అక్కడ ఉన్న పక్షులు తాడుకోవాలనిపించింది. చుట్టు కొమ్మ పైన కాకి కనిపించింది. కాకి, కాకి మనం ఆడుకుంటామా అని అడిగాను. దానికి కాకి, అయ్యో బాబు రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు, ఒక్కొక్క పుల్లను తెచ్చుకుని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను, నీతో ఆడడం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది. రాము చిన్న బుజ్జుకున్నాడు. ఇంతగా అక్కడ ఉన్న పూలపై వాలుతున్న తేనెటీగ కనిపించింది. రాము ముఖంలో ఆనందం, తేనెటీగను పలకరించాడు. తేనెటీగ తేనెటీగ మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు. రాము మాటల్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటేనే, నాకు అంత తీరుగా లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను, పూలు తొందరగా వాడిపోతాయి, నాకు చాలా చాలా పని ఉంది అని తుమ్మెద ఎగిరిపోయింది. రాము దగ్గర పడ్డాడు. ఇంతలో చీమ మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. బాబు, ఇది నేను గింజలు సేకరించుకునే కాలం, ఇప్పుడు సేకరించకపోతే రానున్నది వానాకాలం, అప్పుడేం తింటాయి. ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ గింజలు మోసుకుపోయింది. అదేమిటి, నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచించసాగాడు. కాకి, తేనెకి చీమ వాటి పనులు అవి ఉన్నాయి కదా, నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా, నేనెందుకు బడికి వెళ్ళకుండా ఇలా వృద్ధంగా తిరుగుతున్నాను అని నేను బడికి వెళ్తాను అని అనుకున్నాడు. వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ బడికి వెళ్ళే దారిలోకి వచ్చాడు. ఎదురుగా బడి ఆత్రంగా కనిపించింది.